ఇంటి ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమే. నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలం తొలగిపోతాయి. పెళ్ళ? అవునండి, మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి, నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చేయిని ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే. సంగంటే చూపిస్తాను స్వర్గమే, హాయ్ స్వర్గమే, చీయంటే జిందగీ మొత్తం నరకమే. అక్క రామ్మా, ఈ నెల అద్దె, ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా? ఇంతకీ
నీకి డబ్బలే వస్తుందమ్మా. ఇష్టపడి మోజితో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు, ఆపి. రామా పల్లవి ఆంటీ, మీకోసం వెయిట్ చేస్తున్నా. ఆ పర్లేదు, ఉంచుకో. రండి. అడ్రస్ ఈజీగా గుర్తుపట్టారమ్మా. బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి. పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫు నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. ఇదిగో ఇచ్చే. అడ్వాన్స్. ఎక్కడికి పోతుందమ్మా? ఉంచు. సరే. కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. వస్తాను. అలాగే. ఇది హాల్. అది బెడ్రూమ్. పద. ఏంటక్క ఆలోచిస్తున్నా? ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఒకటి వేయి. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా? మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే. ఏంటి ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదానివే వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్లే, ఒక చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితోనో ఎగిరిపోదాం అనుకున్నావా? ఇది చాలా అన్యాయం అక్క. నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే. సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే, ఎవరు నేర్పాడా నీకు? బామ్మ అంటే మీ అమ్మకి అమ్మ అన్నమాట. నువ్వు చిన్నప్పుడు ఉగ్గు పాలతోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం. ఏంట ఈ గులాబీ ముగ్గు వేసి ఏ జిలేబీ గాని ముగ్గులోకి లాగుతావు అనుకున్నావు? అంటే ఏంటి ఆడి పేరు కూడా చెప్పాలని? పేరు పేరు కూడా చెప్పాలని? నేను చెప్పేస్తాను. ఎవడెవడు చెప్పు. చెప్పవే నేను చెప్పు. అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వేలా పెళ్లి చేసుకున్నావు అక్క. అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నేను రెండు ముక్కల్లో చెప్తాను, పినేసి వెళ్ళిపో. నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని. ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు. అంతేకాదు అజారుద్దీన్, లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు. ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను. పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు. తర్వాత ఐ లవ్ యూ అన్నారు. ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని. అయ్యో ఎంతగా మోసపోయావు అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నా పేరు పల్లవి. నిన్ననే మీ ఎదురింట్లో దిగాం. మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు. అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా? అవునక్క. జాగ్రత్త. దేనికక్క? ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా. పల్లవి పల్లవి, కాఫీ పెట్టాను, వేడిలు కాశాను, పళ్ళు పని కూరగాయలు కూడా వేసా. అక్క మా ఆయన చందు. నమస్కారం అండి. హలో. ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా? నేనే పెడతానమ్మా. బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా? వంట కూడా నేనే చేస్తానమ్మా. వినవా, వంట కూడా వాడే చేస్తాడంట. వాడ కాదమ్మా నేను. సారీ. ఇట్స్ ఓకే. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి. పిలిచారండి. ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట చేస్తున్నా నువ్వు? వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నానే కదా నీ అభిప్రాయం? ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందాయినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా? అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాల లోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. ఏంటండి ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేను కొన్ని నచ్చలేదని చెప్తున్నట్టుగా? అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. అంటే నేరుగానే చెప్తున్నావు అన్నమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది, మొగుడు అంటే లెక్కలేంతన ఏర్పడింది. మొగుడు మొగుడు అంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి. ఏంటి ఆ ఎదురింటి కుర్రాడిని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా? ఎంత మాట నావే.
ఇంకెందుకు నాకి బతుకు ఎక్కడికండి ఇంత మాట అన్నాక ఏ ముగుడైనా ఎక్కడికి వెళ్తాడే బారికి చి మీరు మారండి ఎందుకు మారాలే ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పానా అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతిక్రోషులాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారికి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా కర్మ మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతుల్లో మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న